जिल्ला अनकापल्लिलो संचलनंगा मारिना स्थानिक रिंग रोड नंदु गौरी संपत विनायक आलय तोलगिंपु घटनपै निंदितुलनु अरेस्ट चेयटं जरिगिंदनी आलय पूजा सामग्री विग्रहं स्वाधीनं चेसुकुन्नामनी स्थानिक पोलीस स्टेशन्लो निर्वहिंचिन విలేకరుల సమావేశంలో డిఎస్పి శ్రావణి వెల్లడించారు. ఉదయం కాండ్రేగుల నాగేశ్వరరావు అనే వ్యక్తి తను నిర్వహిస్తున్న శ్రీ గౌరీ సంపత వినాయక గుడి దాని పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ ను రాత్రికి రాత్రే గుడి వెనకాల ఉన్న కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులు తొలగించారని ఫిర్యాదు చేయగా దానిపై అనకాపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దేవాలయం వెనుక పీలా అరుణాచలంకి 18 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం అరుణాచలం పెంటకోట పవన్ కుమార్ అనే బిల్డర్ కు డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేశాడు. అయితే పవన్ కుమార్ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ ముందు వినాయకుడి గుడి మెకానిక్ షెడ్ ఉండటం ఇబ్బంది అవుతుందని వాటిని కూడా తొలగించాలని అరుణాచలం పవన్ కుమార్ ఇద్దరు కలిసి కుట్ర పన్నారు. దీనిలో భాగంగానే బిల్డర్ పెంటకోట పవన్ కుమార్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నోకప్పారావు సహాయంతో జేసీబీ మరియు ట్రాక్టర్లు ఎంగేజ్ చేసుకొని సదరు వినాయక గుడి మెకానిక్ షెడ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి వాటిని తొలగించి ఊరు బయట పడేశారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కొద్ది గంటల్లోనే పోలీసులు సంఘటనకు బాధ్యులైన పెంటకోట పవన్ కుమార్, అరుణాచలం, జేసీబీ డ్రైవర్ గవర అప్పలనాయుడులను అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు. తొలగించిన వినాయక విగ్రహాన్ని, మెకానిక్ షెడ్ వద్ద ఉన్న మోటార్ వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి శ్రావణి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ భాస్కర్ రావు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి తను నిర్వహిస్తున్న గౌరీ సంపత్ వినాయక అనే టెంపుల్, తర్వాత దాని పక్కన షెడ్ ఏదైతే ఉందో, ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు దాన్ని తొలగించారని చెప్పి వారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం వెరిఫై చేయగా ఈ దేవాలయం ఏదైతే ఉందో దాని వెనకాల ఒక వ్యక్తి పేలా అరుణాచలం అనే ఒక వ్యక్తికి 18% స్థలం ఉంది. ఆ స్థలం అతను ఒక డెవలప్ ఒక బిల్డర్ పవన్ కుమార్ అనే పెంటకోట పవన్ కుమార్ అనే ఒక బిల్డర్కి దాంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. లైక్ ఆ స్థలం ఏదైతే ఉందో దాంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేలాగా. అండ్ వన్ ఆఫ్ ద క్లాజెస్ ఏంటి అంటే ఈ బయట ఏదైతే వాళ్ళకి టెంపుల్ ఉందో ఆ టెంపుల్, తర్వాత పక్కన షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ తొలగించాలో, తర్వాత టెంపుల్ గురించి కూడా వాళ్ళకు అగ్రిమెంట్ లాగా చేసుకున్నారు. చేసుకున్నాక ఈ వీళ్ళు ఇంకేమి కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలో ఎదురుగా ఉన్న ఈ రెండు కూడా అడ్డు వస్తున్నారు. దాని మీద జీబీఎంసీకి వాళ్ళు రెండు పర్యాల కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రొసీజరల్ డిలే టైం పడుతుంది, ప్రొసీజర్ వల్ల డిలే అవుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే నిన్న నైట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఎలా అయినా సరే ఈ రెండు బిల్డింగ్స్ కూడా తొలగించాలి. రెండు షెడ్స్ ఏవైతే ఉన్నాయో, టెంపుల్ కానీ టెంపుల్ హౌస్ చేసిన షెడ్ కానీ ఆ పక్కన ఉన్న షెడ్ కానీ తొలగించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్లో భాగంగానే వీళ్ళు ఒక జేసీబీని ఎంగేజ్ చేస్తున్నారు, అలానే ట్రాక్టర్ని ఎంగేజ్ చేస్తున్నారు. ఎంగేజ్ చేసుకోవడానికి సహాయపడిన వ్యక్తి కర్రెడ్ల నూకప్పారని ఒక వ్యక్తి దీనికి సహాయపడ్డారు. సో అతను కూడా మనం ఎక్స్క్యూజ్గా చేసడం జరిగింది. సో చేసి వీళ్ళు ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో ఉన్న విగ్రహం కానీ, తర్వాత పంపిన షెడ్ కానీ అన్నీ కూడా అక్కడ తీసివేసి ఊరు బయట అది పడవేశారు. మన మార్నింగ్ ఎప్పుడైతే ఈ కాండ్రేగుల నాగేశ్వరరావు అని వచ్చి చూసుకునేసరికి అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా లెవెల్ చేయడం జరిగింది. మనం ఈ కేసు మనం రిజిస్టర్ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, బాధ్యులైన ఈ పెంటకోట పవన్ కుమార్ కానీ, అరుణాచలం కానీ, జేసీబీ డ్రైవర్ అయిన గౌర అప్పలనాయుడు కానీ మనం అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మనం కోర్టు ముందు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. అలానే ఈ వీటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాహనాలు, జేసీబీ కానీ మిగతా అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ తొలగించి విగ్రహం కానీ, తర్వాత మెకానిక్ షెడ్ అయిన బైక్ని కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది.